హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. విశాఖలో దారుణ ఘటన జరిగింది. తాళి కట్టిన భర్తను భార్య అతి కిరాతకంగా చంపింది. ఆ తర్వాత డెడ్ బాడీని నడి రోడ్డుపై పడేసింది. అసలు ఆమె భర్తను ఎందుకు చంపింది? కారణం ఏంటి? విశాఖ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెందుర్తి మండలం లక్ష్మీపురానికి చెందిన నాగేశ్వరరావు జగదీశ్వర్లకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికిద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీంతో ఇద్దరు విడివిడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా గత రాత్రి భార్య జగదీశ్వర్ని కలిసేందుకు వచ్చాడు నాగేశ్వరరావు. కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో నీ అంతు చూస్తానంటూ చేయి చేసుకోబోయాడు. దీంతో జగదీశ్వరి కోపంతో పక్కనే ఉన్న రాడ్డుతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. నాగేశ్వరరావు చనిపోవడంతో అతని మృతదేహాన్ని లక్ష్మీపురం రోడ్డు వద్ద పడేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ జరపగా జగదీశ్వరే హత్య చేసినట్టు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ మాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక డెడ్ బాడీ ఇక్కడ పడి ఉంది, లక్ష్మీపురం రోడ్డు పక్కన పడింది అని చెప్పేసి మాకు కాల్ వచ్చింది. వెంటనే వచ్చాము, విచారించాం. ఇక్కడ భార్యాభర్తల మధ్యన ఒక గొడవ వచ్చి వాళ్ళకి ఏంటంటే విడిగా ఉంటున్నారు భార్యాభర్తలను. విడిగా ఉన్న తర్వాత వాళ్ళ భర్త వచ్చి మధ్యలో వీళ్ళిద్దరికి కేసులు ఉన్నాయి. కొన్నాళ్ళుగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కేసులు విత్డ్రా చేసుకోని చెప్పేసి భర్త వచ్చి ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి ఈ సంగతి చూస్తాను, మా ఫ్యామిలీ మెంబర్లందరినీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాను అని చెప్పేసి అంటే ఆ కోపంలో రాడ్డు తీసుకొని భార్య ఆయన్ని హత్య చేసింది అని ఆవిడ అడ్మిట్ అయింది. ఇంకా కేసు విచారణ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, పాప బాబు ఉన్నారు. ఆయన రైల్వేలో పనిచేస్తున్నాడు అన్నారు. 3 సంవత్సరాల నుండి గ్యాప్లో ఉన్నారు, సస్పెన్షన్లో ఉన్నాడని చెప్తుంది. ఇంకా వివరాలన్నీ మేము గ్యాదర్ చే ఇద్దరు కలిసి లేరు. అందువల్ల ఈవిడ వేరేగా ఉంటుంది. ఆయన వచ్చి కేసులు విత్డ్రా చేసుకో అని చెప్పి బెదిరించడానికి వచ్చినప్పుడు కొట్టిందని చెప్పి రాత్రి 11-12 మధ్యలో జరిగిందని చెప్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, చూద్దాం.